नमस्ते आदाब सत श्री अकाल, मैं निशा और सोहेल टीवी एन 7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार पर। కొడంగల్ నుండి తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరడానికి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కుర్మా యాదవ సంఘం వారు 100 వాహనాలతో బయలుదేరిన నాయకులు కార్యకర్తలు జెండా ఊపి ప్రారంభించిన టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, నాయకులు పుష్ప నాగేష్, మధు యాదవ్, బిచ్చన్న యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, కోట్ల యాదగిరి, కోట్ల మైపాల్ కృష్ణ, బాబర్, మహేందర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ ఎన్ 7 న్యూస్. అదేవిధంగా పట్టణ చీర మార్కెట్ చైర్మన్ పుష్ప నగేష్ గారు, బుచ్చన్న యాదవ్ గారు వీళ్ళ నాయకత్వంలో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఈరోజు కుర్మ గుళ్ళ సంఘ సభ్యులు సోదరులందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు గారి నాయకత్వంలో జైన్ కావడానికి వేల మంది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఆ ర్యాలీని ఇప్పుడే ప్రారంభించినా మీరు కూడా చూసినారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కుల సంఘాలకు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, గుళ్ళ కుర్మ యాదవ సంఘంలో గుర్రిచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ముద్రరాజ సభ్యులకు చేపలిచ్చే కార్యక్రమం కానీ, ఎస్సీ ఎస్టీ కోర్టులో బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చుడు కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్ ఇచ్చుడు కానీ,
ఎస్సీ కార్పొరేషన్ లో చాలా మంది యువతలకు లోన్ ఇచ్చే కార్యక్రమం ఇలాంటి, అదే విధంగా ఎంబీసీ కింద బ్యాక్వర్డ్ క్లాస్ లో కూడా 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి అన్ని కులాలను ఈ రోజు ఆదుకుంటున్నదంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కడే. దానికి అందరు కూడా కులాలకు మతాలకు అందరు స్పందించి ఈ రోజు వరంగల్ లోని 5 మండలాల నుంచి భారీ సంఖ్యలో సుమారు 2,000 మంది ఈ రోజు భవన్ చేరుకుంటున్నారు. 5 గంటలకు అక్కడ భవన్ లో పెద్దలు గురునాథ్ రెడ్డి, మేమందరం కూడా పాల్గొని మహేందర్ రెడ్డి గారు అందరం పాల్గొంటున్నాం. హరీష్ రావు గారి నాయకత్వంలో అక్కడ జాయిన్ కాబోతున్నారు. వారందరూ కూడా పార్టీలకు వస్తున్నందుకు స్వాగతం పలుకుతూ వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను.